हेलो गाइस एंड वेलकम बैक टू पिरमिड नेटवर्क्स ई वीडियो लो मनम अननोन फैक्ट्स अबाउट काफी नी चूद्दाम काफी नी एवर कनुक्कुन्नारो तेलुसा ओक गोर्रे कापरी ई विषयम मीकु पूर्तिगा तेलियालंटे ई स्टोरी नी मीरु पूर्तिगा विनाल्सिंदे अदि अर्ली 1500s इथियोपिया देशम इथियोपिया देशानिकि संबंधिंचिन ओक गोर्रे कापरी तन पेंचुकुंटुन्न गोर्रुल्लो कोन्नि गोर्रुलु काफी चेर्रीस् तिनडं गमनिंचाडु అండ్ దాని తర్వాత వాటిలో బిహేవియర్ చేంజెస్ని కూడా గమనించాడు. బిహేవియర్ చేంజెస్ అంటే నార్మల్గా ఉన్నవి కాస్త ఎక్కువ ఎనర్జెటిక్గా తయారవడం అండ్ దాంతోపాటు నైట్ మొత్తం నిద్రపోకుండా ఉండడం తను గమనించాడు. అండ్ ఈ విషయాన్ని తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఈ గొర్రె కాపరి షేర్ చేసుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వారిలో కొంతమంది బాబాజీలు కూడా ఉన్నారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ కాఫీ బీన్స్ని తీసుకొని వీళ్ళే ఒక డ్రింక్ని తయారు చేశారు. సో అదే అఫీషియల్గా ఫస్ట్ కాఫీ. అండ్ ఆ డ్రింక్ని తాగి చూశారు. అండ్ తాగి చూసిన తర్వాత భూమ్, వీళ్ళకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే కలిగాయి. అవేంటంటే నైట్ మొత్తం నిద్ర రాకుండా ఉండడం అండ్ దాంతోపాటు ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండడం. అండ్ మీకు ఇంకొక ఫ్యాక్ట్ తెలుసా, కాఫీని వీళ్ళు ఎప్పుడు తాగేవారంటే ఎప్పుడైతే వీళ్ళు నైట్ టైమ్స్ ప్రేయర్స్ చేయాలి అని అనుకుంటారో అలాంటి టైంలో కాఫీని తాగేవాళ్ళు. ఎందుకంటే నైట్ మొత్తం ఎనర్జెటిక్గా ఉండి అండ్ దాంతోపాటు నిద్రపోకుండా ఉండొచ్చు అని. అండ్ ఈ కాఫీ సీక్రెట్ వీళ్ళు చుట్టుపక్కల ఉన్న విలేజెస్కు స్ప్రెడ్ అయింది. కొన్ని రోజుల తర్వాత ప్రపంచం మొత్తానికి కాఫీ సీక్రెట్ స్ప్రెడ్ అయింది. ఏన్షియంట్ అరబ్ కల్చర్ ప్రకారం వైఫ్కు హస్బెండ్ ఫ్రెష్ కాఫీ ఇవ్వడంలో కానీ లేదా కాఫీ బాగా చేయడంలో కానీ ఫెయిల్ అవుతే ఆ వైఫ్ తన హస్బెండ్కు లీగల్గా డైవర్స్ ఇవ్వచ్చంట. ఈ రూల్ ఇప్పటికీ కొన్ని కంట్రీస్లో ఉంది. కాఫీ ఒలింపిక్ అథ్లెట్స్కు హెల్ప్ చేసింది. ఇది కూడా ఒక చిన్న స్టోరీ, పూర్తిగా చూడండి. బ్రెజిల్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్న ఒలింపిక్ అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వారిని బ్రెజిల్ కంట్రీ లాస్ ఏంజలస్కు పంపించడానికి వీరి దగ్గర డబ్బులు లేవు. సో అప్పుడు బ్రెజిల్ గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా, అప్పుడే బ్రెజిల్ నుండి లాస్ ఏంజలస్కు వెళ్ళడానికి ఒక కాఫీ షిప్ అయితే రెడీగా ఉంది. ఈ షిప్లో కాఫీని బ్రెజిల్ కంట్రీ నుండి లాస్ ఏంజలస్కు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ కాఫీ ఎక్స్పోర్ట్ చేసే షిప్ ఏదైతే ఉంటుందో ఆ షిప్లోకి ఈ అథ్లెట్స్ మొత్తాన్ని బ్రెజిల్ గవర్నమెంట్ పంపించారు. అండ్ బ్రెజిల్ గవర్నమెంట్ ఈ అథ్లెట్స్కు ఒక రూల్ పెట్టింది. ఆ రూల్ ఏంటంటే వీళ్ళు బ్రెజిల్ నుండి లాస్ ఏంజలస్ వెళ్ళే రూట్లో ఈ షిప్లో ఉన్న కాఫీ మొత్తాన్ని అమ్మేయాలి. సో వీళ్ళు కూడా అలాగే ఆ షిప్లో ఉన్న కాఫీని మొత్తాన్ని అమ్ముకుంటూ లాస్ ఏంజలస్కు వెళ్ళారు. మెక్కా 1511లో మెక్కాలో కాఫీని బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారంటే మెక్కాలో ఉన్న ప్రజలు కాఫీ తాగడం వల్ల ఫిజికల్ ఇల్నెస్ వస్తుంది అని నమ్మేవారు. అందుకే మెక్కా యొక్క గవర్నమెంట్ మెక్కాలో కాఫీని బ్యాన్ చేశారు. కాఫీ అనేది ఒక ఫ్రూట్, ఎందుకంటే ఈ కాఫీ బీన్స్ మొత్తం ఒక బుష్లో పెరుగుతాయి. అందుకే కాఫీ అనేది ఫ్రూట్. కాఫీ బీన్స్లో 2 టైప్స్ ఉంటాయి, రెడ్ అండ్ గ్రీన్. రెడ్ బీన్స్కు మంచి స్మెల్ అండ్ తక్కువ యాసిడిక్ నేచర్ ఉంటుంది. రెడ్ బీన్స్తో కాఫీని తయారు చేస్తే స్ట్రాంగ్ తక్కువ ఉంటుంది అండ్ దాంతోపాటు యాసిడిక్ నేచర్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం కాఫీ బీన్స్ దగ్గర నుండి కాఫీ పౌడర్ వరకు ఎలా చేంజ్ అవుతుంది అనేది ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీ బీన్స్ని తీసుకొని రోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ కాఫీ బీన్స్ ఎంత ఎక్కువసేపు రోస్ట్ చేస్తే అంత హెల్తియర్ కాఫీగా మారుతుంది. తర్వాత ఆ కాఫీ బీన్స్ని డికాఫినియేట్ చేస్తారు. డికాఫినియేట్ అంటే ఇది ఒక కెమికల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో కాఫీ బీన్స్లో ఉన్న కెఫెయిన్ని తీసేస్తారు. అండ్ అందులో నుంచి వచ్చిన కెఫెయిన్ని ఎందులో యూస్ చేస్తారో తెలుసా, మనం తాగుతున్న డైలీ కూల్ డ్రింక్స్లో లైక్ కోకోకోలా కానీ పెప్సీలో కానీ అలాంటి వాటిలో ఈ కెఫెయిన్ని మిక్స్ చేస్తారు. ఆ డికాఫినేట్ ప్రాసెస్ తర్వాత కాఫీ బీన్స్ అనేవి మనకు తాగడానికి రెడీ అవుతాయి. సో ఆ కాఫీ బీన్స్ని మనం గ్రైండ్ చేసుకొని కాఫీ పొడిలా యూస్ చేసుకోవచ్చు. అమెరికాలో సాధారణంగా కాఫీ తాగే వారిలో ఒక వ్యక్తికి కాఫీ బిల్ 1 ఇయర్కి ఎంత అవుతుందో తెలుసా, 80,000 రూపీస్. అంటే కేవలం ఒక వారానికే 1,500 రూపీస్ కాఫీ తాగడం కోసమే ఆ వ్యక్తి ఖర్చు పెడుతున్నాడు. ఇంటర్నేషనల్ కాఫీ అసోసియేషన్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం యూరోప్ కంట్రీనే ఎక్కువగా కాఫీని ఇంపోర్ట్ చేసుకుంటుంది అండ్ బ్రెజిల్ కంట్రీ ఎక్కువగా కాఫీని వేరే కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్రపంచంలోనే కాఫీ పౌడర్స్ కొంటున్న కస్టమర్స్లో 50% ఆఫ్ కస్టమర్స్ ఈ 4 బ్రాండ్స్ నుండి కాఫీ పౌడర్స్ని కొంటున్నారు, క్రాఫ్ట్, పిఎన్జీ, సారాలీ అండ్ నెస్లీ. వరల్డ్ వైడ్ ఈ 4 బ్రాండ్స్ యొక్క షేర్ చూసుకున్నట్టయితే 50% ఉంది.
సైంటిస్టులు గ్రౌండ్ కాఫీను బయోడీజల్గా కన్వర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అంటే మనం ఫ్యూచర్లో కార్కి ఫ్యూయల్గా కాఫీనే చూస్తామేమో. ఇంకా కాఫీని కనుక్కోకున్న ముందు ఆఫ్రికాలో ఆఫ్రికన్స్ కాఫీ బెర్రీస్ని అనిమల్ ఫ్యాట్లో కలుపుకొని తినేవారంట. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే పర్ డేకు 2.25 బిలియన్ కప్స్ ఆఫ్ కాఫీని తాగేస్తున్నాం. మనం డైలీ లైఫ్ తాగే కాఫీస్లో 2 టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి. 1, రోబోస్టా. ఈ టైప్ ఆఫ్ కాఫీస్లో ఎక్కువగా యాసిడిక్ నేచర్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే కెఫెన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో కెఫెన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మనకే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. 2, అరాబికా. ఈ టైప్ ఆఫ్ కాఫీలో ఫ్లేవర్ అనేది తక్కువ ఉంటుంది అండ్ దాంతోపాటు యాసిడిక్ లెవెల్ కూడా తక్కువ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ కాఫీస్ తాగడం వల్ల మనకు ఎటువంటి ప్రమాదాలు ఉండవు. కాఫీని నార్మల్గా కాకుండా ఈ టైమింగ్స్లో మనం తాగామంటే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9:30 నుండి 11:30. ఈ టైమింగ్స్లో మనం కాఫీని తాగామంటే మనకు నార్మల్గా కాకుండా ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. కాఫీ, ఈ వర్డ్ అరబిక్ వర్డ్ అయిన కహ్వా నుండి వచ్చింది. కహ్వా అంటే అరబిక్లో ఏంటో తెలుసా? వైన్ అని అర్థం. రీసెంట్ స్టడీస్లో తెలిసింది ఏంటంటే కాఫీ తాగేవారు ఈ డిసీజెస్కు దూరంగా ఉంటారు. కారినరీ హార్ట్ డిసీజ్, డయాబెటీస్ అండ్ కిడ్నీ డిసీజ్. కాఫీ తాగడం వల్ల ఈ డిసీజెస్కు మనం దూరంగా ఉండొచ్చు. డైలీ 2 or 3 కప్ ఆఫ్ కాఫీస్ తాగడం వల్ల మన బాడీలో ఉన్న షుగర్ అండ్ గ్లూకోజ్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అదే డయాబెటీస్ ఉన్నవారైతే షుగర్లెస్ కాఫీని తాగండి. కొన్ని రీసెర్చర్స్ ప్రకారం కాఫీ తాగని వారి లివర్స్తో కంపేర్ చేస్తే కాఫీ తాగేవారి లివర్సే హెల్తీగా ఉంటాయి. ఎందుకంటే కాఫీ తాగడం వల్ల లివర్లో ఉన్న ఎంజైమ్స్ హెల్తీ అండ్ ఫ్రెష్గా ఉంటాయి. అందువల్లనే కాఫీ తాగేవారి లివర్స్ హెల్తీగా ఉంటాయి. రీసెంట్ స్టడీస్లో తెలిసింది ఏంటంటే కాఫీ తాగడం వల్ల మనం డిప్రెషన్కు దూరంగా ఉండొచ్చు. కాఫీ తాగడం వల్ల మన డిప్రెషన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. రోజు కాఫీ తాగడం వల్ల, ముఖ్యంగా లేడీస్ రోజు కాఫీ తాగడం వల్ల హార్ట్ అటాక్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా లేడీస్ ఉంటే రోజు కాఫీ తాగండి. సో మీ హార్ట్స్ని నమ్ముకొని ఎన్నో హార్ట్స్ మీ వెనుకుంటాయి, అది మర్చిపోకండి. ఒక మంచి కాఫీ తాగడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అలాగే ఒక బ్యాడ్ కాఫీ తాగడం వల్ల అన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఐ మీన్ బ్యాడ్ కాఫీ అంటే లో క్వాలిటీ ఆఫ్ కాఫీ పౌడర్ని యూస్ చేయడం అండ్ దాంతోపాటు చెడిపోయిన కాఫీ బీన్స్తో కాఫీ పౌడర్ని చేయడం. ఇలాంటి బ్యాడ్ కాఫీస్ తాగడం వల్ల మనకు హెడ్ ఏక్స్ రావడం అండ్ దాంతోపాటు వేరే జబ్బులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాఫీ తాగడం వల్ల మనం చనిపోవచ్చు. ఒక సింగిల్ డేలో 80 నుండి 100 కప్ ఆఫ్ కాఫీస్ని మనం కనుక తాగినట్లయితే ఖచ్చితంగా చచ్చిపోతాం. ఎందుకంటే 80 నుండి 100 కప్ ఆఫ్ కాఫీస్లో 10 నుండి 13 గ్రామ్స్ ఆఫ్ కెఫెన్ ఉంటుంది. 10 నుండి 13 గ్రామ్స్ ఆఫ్ కెఫెన్ని మనం తాగితే ఖచ్చితంగా చచ్చిపోతాం. రోజుకి 5 కప్పుల కన్నా ఎక్కువ కప్పులు కాఫీ తాగినట్టయితే మనకు ఇన్సోమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్సోమియా అంటే రెస్ట్లెస్నెస్, నిద్ర లేకోకుండా ఉండడం, యాంగ్జైటీ, డిప్రెషన్. ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే 5 to 7 ఇయర్స్ ఉన్న పిల్లలు కాఫీ తాగడం వల్ల నైట్లో బెడ్స్ని ఎక్కువగా తడిపేస్తారు. అదే కాఫీ తాగని పిల్లలతో కంపేర్ చేస్తే కాఫీ తాగే పిల్లలే ఎక్కువగా నైట్ టైమ్స్ బెడ్లని తడిపేస్తారంట. సో 5 to 7 ఇయర్స్ ఉన్న పిల్లలకి కాఫీని తక్కువగా ఇవ్వండి. అండ్ ఫైనల్ 1, ఎవరైతే 5 కన్నా ఎక్కువ కప్స్ ఆఫ్ కాఫీ తాగుతున్నారో సో వాళ్ళందరికీ, సో దయచేసి మీరు కాఫీకి మాత్రం అడిక్ట్ కాకండి. ఎందుకంటే వన్స్ మీరు అడిక్ట్ అయ్యారంటే అందులో ఉన్న కెఫెన్ అనేది మనకు డ్రగ్ లాంటిది. కెఫెన్ అనేది మనకు మళ్ళీ తాగాలి, కాఫీ తాగాలి అని అనిపించేలా చేస్తుంది. సో దయచేసి మీరు 5 or 6 కప్స్ ఆఫ్ కాఫీ లోపలే తాగండి. చివరికి ఏమంటావు, కాఫీ మేము తాగాలా వద్దా అని అడుగుతారా? సో కాఫీని తాగండి. సో తాగినా కానీ రోజుకి 5 కన్నా ఎక్కువ కప్స్ని తాకండి. సో ఇది నేను మీ బ్రదర్గా ఇచ్చే ఒక సజెషన్ అనుకోండి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే, మీరు కనుక స్ట్రాంగ్ కాఫీ లవర్ అయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ దాంతోపాటు మీకు నచ్చిన కాఫీని కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి.